ముస్తాబాద్ మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత యాత్రకు ముస్తాబాద్ భాజపా మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ అధ్యక్షతన ప్రజాహిత యాత్రకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అంజాగౌడ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో దేశ ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకే బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజాహిత యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. 16న ముస్తాబాద్ మండలంలో యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నాయకులు ఎల్లా గిరిధర్ రెడ్డి, బాధ నరేష్, పప్ల శ్రీకాంత్, తత్యం చారి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. వెమ్లవాడ తర్వాత సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ముస్తాబాద్ కూడా ఈ పాదయాత్ర రావడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ముస్తాబాద్ మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. రానున్న రోజుల్లో బండి సంజయ్ గారిని మరొక మారు పెద్ద మెజారిటీతో, ఇంతకుముందు 100,000 మెజారిటీ ఉంది, ఇప్పుడు 200,000 మెజారిటీ పై చీలకు మెజారిటీతో గెలిపించి మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు మన హిందూ టైగర్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు తలపెట్టిన ఇంతకుముందు చేసినటువంటి సంగ్రామ యాత్ర దీటుగా ప్రజాహిత యాత్ర, అంటే ప్రజల హితము కోరే యాత్ర చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఇప్పుడు పివి నరసింహారావు సంస్కరణలు అంటే మొదలుపెట్టిన నాయకుడు పివి నరసింహారావు సమర్థ పాలనను అయినా కూడా ఇలా మోడీని రాజకీయం చేస్తున్నారు అంటారు. అటువంటి నాయకుడు, ఒక మంచి నాయకుడిని గుర్తించి ఇలా అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చిండు. ఆ ఇచ్చిన నాయకునికి, మన నరేంద్ర మోడీ గారికి మనం అందరము మన తెలంగాణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్.